జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో టిపిఎస్ మూర్తిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా వ్యవహరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు కన్నబోయిన రామలక్ష్మి తదితరులు మాట్లాడుతూ పేరు చెప్తేనే పనిచేసేందుకు అధికారులు ఎవరూ రావట్లేదని గతంలో విజయవాడ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్యూటేషన్ పై తీసుకువచ్చి కమిషనర్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని వైసీపీ కౌన్సిలర్లు గుర్తించుకోవాలని అధికారులపై వ్యక్తిగత కక్షలతో కౌన్సిల్ సమావేశంలో అసభ్యంగా మాట్లాడటం తగదని హితో పలికారు బలహీన వర్గాల చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర బలహీన చైర్మన్ గా మార్చి వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్కు ఏం సమాధానం చెప్పాలో కూడా వాళ్ళే చెబుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు చెప్పారు మొన్న శుక్రవారం జరిగినటువంటి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మున్సిపల్ ఆఫీసులో జరిగింది ఆ రోజున జనగణమనతోటి ప్రారంభించిన కౌన్సిల్ సమావేశము ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయిన తర్వాత చైర్మన్ గారు జనగణమన మా పాడి సభ్య సభ్య సమావేశం అయిపోయింది సభ సమావేశం అయిపోయిందని చెప్పిన తర్వాత మేమందరం కూడా లేచి బయటికి రావడానికి ప్రయత్ని వచ్చేస్తుంటే గౌరవ శాసనసభ్యులు కౌన్సిల్ హాల్లోకి రావడం జరిగింది శాసనసభ్యులు లోపలికి వచ్చారు కదా అని మేము ఆయన మీద గౌరవంతో అందరం కూర్చోవడం జరిగింది అయితే గౌరవ శాసనసభ్యులు సభను ఉద్దేశించి మాట్లాడకుండా కోఆపరేట్ సభ్యుల్ని అభినందించకుండా సభ సభని కౌన్సిల్ సమావేశాన్ని రాజకీయ సభగా మార్చి రాజకీయ విషయాలు మాట్లాడటం జరిగింది ఆ సందర్భంలోనే ప్రభుత్వ పథకాలు అనేవి టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా అందిస్తున్నామని చెప్పడం జరిగింది మేము పక్షపాతం చూపించట్లేదు అని చెప్పడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాము మీరు మీ పార్టీ వాళ్ళని చూడకుండా పక్షపాతం చూపించకుండా ఉన్నట్లయితే జగ్గయ్యపేట పట్టణంలోని టిట్కో హౌసెస్ మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇళ్ళు కట్టించి అలా వృధాగా పడి ఉన్నాయి మీకు మీ పార్టీ పక్షపాతం లేకపోతే ఆ ఇళ్ళు పేదలకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారు తాతయ్య గారు ఎక్కడ జనంలో చిరస్థాయిగా గుర్తుండిపోతారనే భయంతో మీరు టిట్కో ఇళ్లను ఇవ్వకుండా ఆపేశారు పైగా మాకు పక్షపాతం లేదని చెప్తున్నారు మీకు పక్షపాతం లేకపోతే ఒక నెల రోజుల్లోనే టిట్కో ఇళ్ళు పూర్తి చేసి మీరు జనానికి అందించగలరా అని మేము అడుగుతున్నాము అందించండి అని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు ఒక ముప్పై ఏళ్ళ అనుభవం ఉందని చెప్తున్నారు ఒక సమావేశంలో జనగణమన పాడిన తరువాత సభ అయిపోయినట్టుగా గుర్తింపు ఉంది కానీ జనగణమన అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు కూర్చోవాలి అని చెప్పి బలవంతంగా మమ్మల్ని కౌన్సిల్ హాల్